हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल नरेन ब्लॉग्स। दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा दत्तावधूत दिगंबरा अवधूत चिंतन दिगंबरा। ई वीडियो मीकु स्वामीवारी अद्भुत दर्शन तो पाटु चूसर कदा गुड़व गुड़वे तरवा ई पौर्णमी स्पेशल कामुनी पुन्नमी अंटे होली पंडग प्रति टेंपल की रालेकपोतुंटारु रालेकपोयिन वाल कोसम ना वीडियो द्वारा अंदर की चूपिस्तुन्नानु। पवित्रमैन भीमा अमरज नदी संगमलों कूडा नीळ्ळैते चाला तक्कुवगा एक्कडको लोपल उन्नायि फ्रेंड्स। अदि काकुंडा अवदुंबरा वृक्षं दग्गर कूडा भक्तुल रदि किक्किरिसिपोयारु। ఒక్క ప్రదక్షిణ చేయడానికి చాలా టైం పట్టింది। అది కాకుండా అవదుంబరా వృక్షం మొదలల్లో మాత్రం స్వామివారు దత్తాత్రేయ స్వామివారు కొలువై ఉండే విధానం చూపించాను, చూడండి ఒకసారి। స్వామివారి మెయిన్ టెంపుల్ లో అద్భుతమైన దర్శనం చూసి తరించండి, జై గురుదత్త। తర్వాత కలేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాము, అక్కడ కూడా భక్తుల రద్దీ ఫుల్ ఎక్కువగా ఉన్నారు చూడండి। ఇంకో సంతోషం ఏందంటే ఇక్కడ నా సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది। ఈ వీడియోని స్కిప్ చేయకుండా జరా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టి షేర్ చేసి నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్। ప్రతి పౌర్ణమికి అక్కడ జరిగే విశేషాలన్నీ నా వీడియోల ద్వారా అందరికి అక్కడికి రాని వాళ్ళ కోసము చూపిస్తున్నాను నా వీడియోల ద్వారా। నా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళ కోసము ఈ పౌర్ణమికి దత్తాత్రేయ క్షేత్రమైన గాంగాపూర్ లో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, మా దర్శనం ఏ విధంగా జరిగింది అనేది మరొకసారి చూపిస్తున్నాను ఈ వీడియో। దత్తాత్రేయ క్షేత్రము గాంగాపూర్ టెంపుల్ వచ్చేసి సుమారుగా 260 నుంచి 270 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి అయితే ఉంటుంది ఫ్రెండ్స్। ఈ టెంపుల్ కు వచ్చేసి ముంబై హైవే సంగారెడ్డి నుంచి సదాశివపేట్ జహీరా ఉమ్నాబాద్ తర్వాత గుల్బర్గా నుంచి అదే కలబుర్గి నుంచి వచ్చేసి 35 కిలోమీటర్లు గాంగాపూర్ టెంపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్। ఈ గాంగాపూర్ టెంపుల్ ని రీచ్ కావడానికి ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి। గాంగాపూర్ రోడ్ ఉంటుంది, ఆ రోడ్ నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ అయితే ఉంటుంది। అది కాకుండా బస్సెస్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి। దత్తాత్రేయ క్షేత్రం వచ్చేసి అత్యంత పవర్ఫుల్ క్షేత్రం ఫ్రెండ్స్। ఎలాంటి దుష్టశక్తులైనా ఇక్కడికి వచ్చిన వారికి నయమైపోతుంది। మానసికంగా బాధపడేవారు దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు, దాని వల్ల చాలా మందికి న్యాయం అవుతుంటుంది। ఇక్కడ పౌర్ణమికి మాత్రం చాలా భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది। నైట్ పల్లకి సేవ కూడా చాలా అద్భుతంగా కన్నుల పండుగగా జరుగుతుంది ఫ్రెండ్స్। దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తి స్వరూపము, ఈయన బ్రహ్మ విష్ణు మహేశ్వర దైవ స్వరూపుడిగా గుర్తిస్తుంటారు। దత్తాత్రేయ స్వామివారి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభుడు కాగా రెండవ అవతారం వచ్చేసేసి నృసింహ సరస్వతి। దత్తాత్రేయ స్వామివారికి పూర్వాశ్రమంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు వచ్చేసి నరిహరి। గురువు యొక్క అన్వేషణలో భాగంగా 7 సంవత్సరాలు ఉండగానే అతను బయటకు వచ్చేసి గురువు అన్వేషణలో కాశీకి చేరుకుంటాడు ఫ్రెండ్స్। కాశీలో కృష్ణ సరస్వతి అనే సన్యాసి దగ్గర సన్యాసి దీక్ష చేపడతాడు। అటునుంచి తీర్థయాత్ర సేవనం చేస్తూ ఎన్నో తీర్థస్థలాలను దర్శిస్తుంటాడు। మహారాష్ట్రలోని అవదుంబర్ అనే పుణ్యక్షేత్రంలో కొంతకాలం తపస్సు చేసిన తర్వాత మహారాష్ట్రలోని కృష్ణానది ఒడ్డున గల తీర్థక్షేత్రమైన నర్సోబావాడి అనే గ్రామంలో 12 సంవత్సరాలు సుదీర్ఘకాలం తపస్సు చేశాడంట ఫ్రెండ్స్। ఆ తర్వాత నేటి కర్ణాటకలో గాంగాపూర్లో సుమారు 23 సంవత్సరాల పాటు గాంగాపూర్లోనే ఉండి ఆ తర్వాత తన నిర్గుణ పాదుకలు ఇక్కడ వదిలేసేసి మఠాన్ని నిర్మించేసి తర్వాత శ్రీశైలానికి వెళ్ళి తన శిష్యులతోటి కదలీవనంలో తన అవతార సమాప్తి గావించాడంట ఇది ఫ్రెండ్స్ స్వామివారి చిన్న స్టోరీ। మార్నింగ్ 5 o'clock అయితే సంగమం దగ్గరకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్। ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత హెవీగా ఉందో, నడవడానికి కూడా చాలా టైం పట్టింది మాకు ఇక్కడ చూడండి। ఈసారి మాత్రము పార్కింగ్ అనేది మెయిన్ ఇంతకుముందు అక్కడ రోడ్డు దగ్గర పెట్రోల్ బంక్ వెనకాల ఆపేది, అక్కడ వెహికల్స్ ఆపకుండా ఇక్కడ సంగమం దగ్గర కూడా పంపించారు, ఇక్కడే కార్ పార్కింగ్లు కూడా చేశారు, చాలామంది మధ్య మధ్యలో అక్కడ కార్ పార్కులు చేసేసి వచ్చారు। సంగమం దగ్గరకు అయితే వెళ్తున్నాం ఇప్పుడు। ఈసారి ఈ పౌర్ణమికి అవదుంబర వృక్షం దగ్గర భక్తుల రద్దీ, మరి నది సంగమం దగ్గర భక్తుల రద్దీ, నదిలో వాటర్ ఏ విధంగా ఉందనేది ఈ వీడియోలో చూపించాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూసి జర ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి। దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దత్తావధూత దిగంబరా అవధూత చింతన దిగంబరా జై గురుదేవ దత్త కీ జై। చూస్తున్నారు కదా ఇక్కడ రావి చెట్టు దగ్గర కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది। అక్కడ నది సంగమంకి వెళ్ళిన తర్వాత అక్కడ నదిలో స్నానం చేసిన తర్వాత బాటిల్స్లలో నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ రావి చెట్టు దగ్గర ఇక్కడ కాలభైరుడు కూడా ఉంటాడు, కాలభైరునికి అభిషేకం చేస్తుంటారు ఫ్రెండ్స్। చూస్తున్నారు కదా భీమా అమరజ నది సంగమంలోనూ నీళ్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కడో లోపల చివరగా చూపిస్తున్నాయి। నిండు పౌర్ణమి రోజు పవిత్రమైన భీమా అమరజ నది సంగమంలో స్నానం చేసేసి
దత్తాత్రేయ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారిని దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ భీమా అమరజ నది సంగమం అనేది చాలా అత్యంత ప్రాముఖ్యత కలిగింది, అతి పవిత్రమైందని చెప్తుంటారు. ఇక్కడ స్నానం చేస్తే అష్ట తీర్థాల్లో చేసినంత పుణ్యఫలం దక్కుతుందని చెప్పేసి నమ్ముతుంటారు. కాకపోతే ఇక్కడ నదిలో వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. మేము ఎర్లీ మార్నింగ్ 5:00 అయితే వచ్చాము. చూడండి 5:00 టైంలో కూడా ఎంతమంది భక్తుల రద్దీ ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ గాంగాపూర్ క్షేత్రం అయితే చాలా అత్యంత పవర్ఫుల్ క్షేత్రము. కాకపోతే ఇక్కడ నది సంగమం దగ్గర మరియు దత్తాత్రేయ క్షేత్రం దగ్గర కూడా నీట్నెస్ కానీ వసతులు కానీ చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. పాపం ఇక్కడ చూస్తుంటే మాత్రము నదిలో మాత్రం నీళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ ఏంటంటే లేడీస్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ కొంచెం ఏమన్నా వాష్రూమ్స్ కానీ చాలా ఇట్లాంటి వసతులు చాలా తక్కువగా ఉండి చాలా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు గమనించి ఈ టెంపుల్ దగ్గర కానీ ఈ నది సంగమం దగ్గర కానీ వసతులు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా ఎంతమంది ఈ విధంగా కోరుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. ఇది ఒకటి మాత్రం చాలా బాధగా అనిపించింది. ఇక్కడ చూడండి భక్తులు చాలా ఇబ్బంది పడుతూ ఇక్కడ స్నానాలు చేసే దగ్గర కానీ వాష్రూమ్స్ వెళ్ళే దగ్గర కానీ చాలా ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్స్. నా వరకు నేను ఇది తెలియజేస్తున్నాను, తప్పకుండా ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేస్తారని ఈ టెంపుల్ని ఇంకా మరింత డెవలప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా స్నానం అయితే నది సంగమంలో అయిపోయింది. ఇప్పుడు ఔదుంబర వృక్షం దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే రావి చెట్టు. ఇక్కడ రావి చెట్టు దగ్గర మనము నదిలో స్నానం చేసిన తర్వాత ఆ బాటిళ్ళలో వాటర్ తెచ్చి ఇక్కడ కాలభైరవుడు ఇక్కడ నది ఈ చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసి మొక్కుతుంటారు ఫ్రెండ్స్. అది కాకుండా ఇక్కడ మనకు కోరిన కోరికలు మొక్కేసేసి అక్కడ కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్ దారాలు, అవి కట్టేసేసి ఇక్కడ చెట్టుకి రావి చెట్టుకు మొక్కుతూ ఉంటారు. చూడండి ఇక్కడ భక్తుల రద్దీ ఔదుంబర వృక్షం దగ్గర చాలా అంటే చాలా. ఈ పొద్దున పొద్దున్నే 5:30 ప్రాంతం తెల్లారుతుంది ఆల్మోస్ట్, భక్తుల రద్దీ చూడండి. మాకు ఒక ప్రదక్షిణ తిరగడానికి చాలా టైం పట్టింది. అది కాకుండా ఈ స్వామివారు దత్తాత్రేయ స్వామివారు ఎల్ల వేళలా ఈ క్షేత్రంలో అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటాడని చెప్పేసేసి ఈ ఔదుంబర వృక్షం దగ్గర మొదలలో కొలువై ఉంటాడని చెప్పేసేసి ఇక్కడ ఔదుంబర వృక్షాన్ని దర్శనం చేసుకుని తమ బాధలను కోరికలను ఇంకేమైనా రోగపీడలు కానీ ఏమైనా ఉన్నా కానీ అక్కడ ఆ స్వామికి నివేదిస్తూ ఉంటారు. ఆ దత్తాత్రేయ స్వామివారు ఆ ఔదుంబర వృక్షం యొక్క మొదళ్ళలో కొలువై ఉంటాడు చూడండి. అది కూడా చూపించాను. ఈ ఔదుంబర వృక్షం చెట్టు మొదళ్ళలో సూక్ష్మ రూపంలో తన శక్తితో ధ్యాన స్థితిలో కూర్చొని ఉంటాడని చెప్పేసేసి ఇక్కడ ఈ ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణాలు చేసి ఔదుంబర వృక్షానికి మన కోరికలను బాధలను నివేదిస్తే సాక్షాత్తు ఆ దత్తాత్రేయ స్వామికి నేరుగా చేరి ఆ దత్తాత్రేయ స్వామివారు మన కోరికలను నెరవేరుస్తుంటారని నమ్ముతుంటారు ఫ్రెండ్స్. అందుకే ఈ ఔదుంబర వృక్షం అనేది భూలోక కల్పవృక్షంగా విరాజిల్లుతుంది ఫ్రెండ్స్. నా ప్రీవియస్ వీడియోలలో ఔదుంబర వృక్షాన్ని అత్యంత మహిమగల భూలోక కల్పవృక్షం ఎందుకు అంటారు అనేది చాలా వివరంగా వివరించాను. చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఈ ఔదుంబర వృక్షం దగ్గర ఆ స్వామివారిని దర్శనం చేసుకునేసరికి మాకు ఆల్మోస్ట్ తెల్లారిపోయింది. ఔదుంబర వృక్షం దగ్గర చూడండి అంటే టైం గడిచిన కొద్దీ మాత్రం భక్తుల రద్దీ ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదు. మార్నింగ్ మీరు చీకట్లో ఇంతకుముందు నది సంగమాన్ని చూశారు కదా, ఇప్పుడు మార్నింగ్ తెల్లారిన తర్వాత నది సంగమం దగ్గర వాటర్ ఎలా ఉన్నాయో చూపించాను, ఒకసారి చూడండి. నది సంగమంలో మాత్రం భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారు, నదిలో నీళ్లు మాత్రం ఎక్కడో లోపలికి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ ఔదుంబర వృక్షం యొక్క
పక్కన దారి పక్కన ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ వ్యూ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నదిది. చూడండి, భీమ అమరజ నది సంగమం అయితే తెల్లారిన తర్వాత మార్నింగ్ టైంలో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, భక్తుల రద్దీ మాత్రం చాలా, అక్కడక్కడ గుంపులు గుంపులుగా చాలా ఎక్కువగా ఉన్నారు. అది కాకుండా వాటర్ మాత్రం ఎక్కడో చివరికి ఉంది. చూడండి, ఇంతకుముందు మీరు చూశారు కదా ఆ చెట్టు దగ్గర నుంచి మనము మార్నింగ్ టైంలో 5 o'clock టైంలో అక్కడ నుంచి నడుచుకుంటూ ఆ నదిలోకి వెళ్ళాము. చూడండి, ఇక్కడనే ఇక్కడ పక్కన ఈ ఔదుంబర వృక్షం దగ్గర నుంచి దత్త దర్బార్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్కారం పొందిన ప్లేస్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు కూడా కొలువై ఉంటారు. ఇక్కడ మార్నింగ్ హారతిస్తుంటారు. చూడండి, ఇక్కడ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర అంటూ ఇక్కడ భక్తులు ఆ దత్త నామస్మరణతోటి టెంపుల్లో మాత్రం మారు మ్రోగిపోయింది. ఇక్కడ ఈ దర్శనం అయిన తర్వాత ఈ టెంపుల్ వెనకాలనే మనకు ఒక శివాలయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ శివాలయంలో ఆ శివుణ్ణి దర్శనం చేసుకున్నాక మేమైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా ఇదే శివాలయము. ఇక్కడ ఈ శివాలయంలో దర్శనం చేసుకున్నాక ఈ దత్త దర్బార్ ముందరే మనకు ఒక రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు దర్శనం చేసుకొని మేము మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. హాయ్ సోనీ, హాయ్, హౌ ఆర్ యూ? అంతే కనిపించాలరా, చైల్డ్ ఆర్టిస్ట్. బాగుంది. మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఈరోజు మాత్రం చాలా క్యూ లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. చూపిస్తాను చూడండి. ఈరోజు పౌర్ణమి అయినందువలన మన తెలంగాణ రవాణా శాఖ మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు కూడా దర్శనానికి వచ్చారు. ఇక్కడ కలవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నార్మల్ క్యూ లైన్, అంటే ఈ సర్వదర్శనానికి ఫ్రీ లైన్ అన్నమాట. ఇది మెయిన్ రోడ్ దగ్గర దాకా వెళ్ళిపోయింది, టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ దగ్గర దాకా. అదే స్పెషల్ దర్శనానికి టికెట్ వచ్చేసి 111 రూపాయల క్యూ లైన్ కూడా ఉంటుంది. ఇంతకుముందు కూడా నా ప్రీవియస్ వీడియోలలో డీటెయిల్గా చెప్పాను. చూడని వాళ్ళ కోసం మరొకసారి, ఈ పౌర్ణమి రోజు దర్శనం మాత్రం చాలా స్పెషల్ దర్శనంగా ఉంటుంది. కాకపోతే స్వామివారి నిజపాదుకల దర్శనం మాత్రం పౌర్ణమి రోజు ఉండదు ఫ్రెండ్స్. అదే నార్మల్ డేస్లలో స్వామివారి నిర్గుణ పాదుకల దర్శనంతో పాటు స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ఇంకో క్యూ లైన్ చూస్తున్నారు కదా, అదే వచ్చేసి స్పెషల్ దర్శనానికి క్యూ లైను, అంటే టికెట్ దర్శనం అన్నమాట. 111 రూపాయల టికెట్ ఉంటుంది. ఇందాక ఒక గొడవ చూపించాను కదా టెంపుల్ దగ్గర. గొడవ ఏంటంటే ఇక్కడ టెంపుల్ దగ్గర అట్టిపళ్ళు అమ్మేవాళ్ళు ఇక్కడే అమ్ముతుంటే ఆ తినేవాళ్ళన్నీ తొక్కలు ఇక్కడ వేస్తున్నారని చెప్పేసి అక్కడ క్లీనింగ్ చేసే ఆమె ఇక్కడ అమ్మొద్దు అక్కడ పక్కన పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళతోటి గొడవ పెట్టుకుంది ఫ్రెండ్స్. చూడండి, పాపం ఆమె వేసినా కొద్దీ తీస్తూ ఉంది. చాలాసేపు చూసాము అది కూడా మేము. ఆ గొడవ ముచ్చట అది ఫ్రెండ్స్.
శరణు శరణు దత్త పాహిమాం పాహిమాం అనసూయ అత్రిపుత్ర అని చెప్పేసేసి మనము ఎప్పుడైతే కోరుకుంటామో ఆ దత్తాత్రేయ స్వయం వారు అన్నిటినీ మన కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. నూట 111 రూపాయల టికెట్ తీసుకుని అయితే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. చూడండి లోపలికి వెళ్ళాక కూడా చాలా క్యూ లైన్ పెద్దగా ఉంది. చాలా టైం పట్టింది మాకు, 1.5 అవర్ టైం పట్టింది టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక కూడా. దత్తాత్రేయుని రూపం వచ్చేసి పలు సంకేతాలను కలిగి ఉంటుందంటే ఫ్రెండ్స్, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమాహారంగాను గతం వర్తమానం భవిష్యత్తును కలిగిన రూపంగా, సృష్టి సంరక్షణ వినాశనాన్ని చైతన్యాన్ని కలిగిన రూపంగా, భాష్య రూపాలైన నడక స్వప్నం స్వప్నరహిత నిద్రలను ప్రతిబింబించే మూడు తలతో చిత్రింపబడుతుంటాడు ఫ్రెండ్స్. ఈ ఘాన్గాపూర్ క్షేత్రము ఈ టెంపుల్ ఆవరణలోకి రాగానే చాలా మహిమాన్విత శక్తితో కూడుకుందని చెప్పేసి నమ్ముతుంటారు. ఎందుకంటే ఇక్కడికి మానసికంగా బాధపడేవారు కానీ, దుష్ట శక్తులతో ఎఫెక్ట్ అయిన వారు కానీ, లేదంటే బ్లాక్ మ్యాజిక్తో ఎఫెక్ట్ అయిన వారు కానీ ఈ ఆలయ ప్రాంగణంలోకి రాగానే వింత వింత ప్రవర్తన తో ఊగిపోతుంటారు. ఇక్కడికి రాగానే అందరికీ నయమైపోతుందని చెప్పేసి నమ్ముతుంటారు. అది కాకుండా పౌర్ణమి రోజు నైట్ టైంలో పల్లకి సేవ చాలా అద్భుతంగా జరుగుతుంది ఫ్రెండ్స్. చూడని వాళ్ళు ఉంటే నైట్ టైం పల్లకి సేవ జరుగుతుంది. పౌర్ణమి రోజు పల్లకి సేవ ఏ విధంగా జరుగుతుందో, ఎంత అద్భుతంగా జరుగుతుందో అనేది నా ఛానల్లో వీడియో ఉంది ఫ్రెండ్స్, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అది కాకుండా పల్లకి సేవ జరిగినంతసేపు ఇక్కడ ఏదైనా మానసికంగా బాధపడేవారు మాత్రము ఇక్కడ వింత వింత ప్రవర్తనలు చేస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజు రాత్రి టైంలో నైట్ టైంలో ఈ టెంపుల్ లోపల. అది మాత్రం మిస్ కాకండి చూడండి. ఇప్పుడు మీరు చూసేది క్యూ లైన్, 111 టికెట్ క్యూ లైన్ అన్నమాట. ఇక్కడ పైన నుంచి వస్తున్నారు ఈ క్యూ లైన్ చూడండి, అది సర్వదర్శనం ఫ్రీ లైన్ అన్నమాట. యాక్చువల్గా టెంపుల్ లోపల మొబైల్ ఫోన్స్ కెమెరాస్ అల్లుడు లేదు ఫ్రెండ్స్. మీకు చూపించాలనే దాంతో నేను దత్తాత్రేయ స్వామి వారి దర్శనం మీకు చూపిస్తున్నాను. ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. జై గురుదత్త, జై గురుదేవ దత్తాకే, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దత్తావధూత దిగంబర అవధూత చింతన దిగంబర. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్వామివారు మూడు ముఖార విందాలతో ఎంత అద్భుతంగా దర్శనమిచ్చాడో ఆ అదృష్టం మాకు చాలా అద్భుతంగా కలిగింది ఫ్రెండ్స్. కాకపోతే మామూలు రోజులలో వస్తే మాత్రం ఇక్కడ నిర్గుణ పాదుకలు నిజ పాదుకల దర్శనం అయితే జరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు మాత్రం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నిజ పాదుకల దర్శనం మాత్రము జరగదు. నార్మల్ డేస్లలో మాత్రము నిజ పాదుకలతో పాటు స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరుగుతుంది ఫ్రెండ్స్. మాకైతే చూశారు కదా చాలా అద్భుతంగా దర్శనం అయితే జరిగింది. ఇక్కడ టెంపుల్ బయటకు రాగానే ఇక్కడ ఒక 5 మందికి భిక్ష పెట్టడం కానీ, 5 మంది నుంచి భిక్ష తీసుకోవడం కానీ చేస్తుంటారు. ఎందుకంటే ఆ దత్తాత్రేయ స్వామివారు ఏ రూపంలోనైనా అదృశ్య రూపంలో ఇక్కడ తిరుగుతుంటారని చెప్పేసి, ఏ రూపంలోనన్నా వచ్చి మనకు ఆశీర్వదిస్తాడని చెప్పేసి నమ్ముతుంటారు ఫ్రెండ్స్. అక్కడ స్వామి దర్శనం అయిపోగానే కలేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈ కలేశ్వర టెంపుల్ వచ్చేసి మెయిన్ దత్తాత్రేయ క్షేత్రం నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కలేశ్వర టెంపుల్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ శనీశ్వరునితో పాటు పంచముఖి గజాననుడు కలేశ్వర స్వామి కొలువై ఉంటారు ఇక్కడ. ఆ స్వామివారు ఇక్కడ ఈ నదీ సంగమంలో భీమా అమర్జ నదీ సంగమంలో స్నానం చేసి ప్రతిరోజు ఇక్కడ కలేశ్వరుడికి అభిషేకం చేస్తూ చాలా సంవత్సరాలు ఇక్కడ చేశారని ఇక్కడ పెద్దలు చెప్తుంటారు ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ కలేశ్వర స్వామి అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ దర్శనం చేసుకుంటే గోకర్ణలో శివుని దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుందని చెప్తుంటారు. అది కాకుండా ఇక్కడ శనీశ్వరుడు కొలువై ఉంటారు. చూస్తున్నారు కదా ఈ క్యూ లైన్ అంతా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడానికి క్యూ లైన్. ఇక్కడ శనీశ్వర స్వామిని దర్శనం చేసుకుని తైలాభిషేకం చేస్తే తమకు ఉన్న ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ తొలగిపోతుందని చెప్పేసి భక్తులు చాలా నమ్ముతుంటారు ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది భక్తులు ఇక్కడ క్యూ లైన్లో ఉన్నారు.
నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం ఓం శనిశ్చరాయ నమః. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పంచముఖి గజానుడు కొలువై ఉంటారు, దాంతోపాటు నవగ్రహాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ క్యూ లైన్ చూస్తున్నారు కదా, ఇదే కాళేశ్వర స్వామి టెంపుల్. లోపలికి మాత్రము మనకు మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అలౌడ్ లేదు ఫ్రెండ్స్. చూడండి, ఈ క్యూ లైన్లో మేము కూడా నిలబడి క్యూ లైన్లో ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా అద్భుతము. ఈ విధంగా గాంగపూర్ క్షేత్రానికి వచ్చినప్పుడు మూడు స్థానాలను అయితే ముఖ్యంగా తప్పకుండా దర్శనం చేసుకోవాలి ఫ్రెండ్స్. భక్తిస్థాన్, కర్మస్థాన్, ముక్తిస్థాన్. భక్తిస్థాన్ వచ్చేసి అమరజ భీమా సంగమంలో నది స్నానము, కర్మస్థాన్ వచ్చేసేసి మనకు ఆ మెయిన్ క్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారి నిర్గుణ పాదుకలతో స్వామివారి దర్శనము, మూడోది లాస్ట్ ముక్తిస్థాన్ వచ్చేసేసి కాళేశ్వర స్వామి దర్శనం ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ మూడుని దర్శనం చేసుకుంటే మన గాంగపూర్ యాత్ర అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కాళేశ్వరుడి దర్శనం అయ్యాక నా సబ్స్క్రైబర్స్ కూడా కలిశారు, చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ ఇదే విధంగా నా వీడియోస్ని నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అదే కాకుండా అందరికీ ఆ దత్తాత్రేయ స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా కుదిరినప్పుడు ఈ దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు పొందండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే జర ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నచ్చితే కమెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఓం శ్రీ జై గురుదేవ దత్తా కీ జై.